మహిళా సదస్సును విజయవంతం చేయాలి బీజేపీ మహిళా మోర్చా హాలియా సభలో మహిళలను కించపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ కళ్ళు తెరిచేలా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 8న అదే హాలియాలో భారీ మహిళా సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సుకు మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరవుతున్నట్లు బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొండేటి సరిత నాగార్జున సాగర్ బీజేపీ ఇన్ఛార్జ్ కంకణాల నివేదిత రెడ్డిలు తెలిపారు శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడుతూ మహిళలను అవమానపరిచిన కేసీఆర్ కు మహిళా ఓట్లు అడిగే హక్కు లేదన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కులు కాపాడటానికి ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు కేసీఆర్ పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా అయిపోయింది అలాగే చూసుకుంటే ఒక విషాలని సమతాలని ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి మనకు స్ఫూర్తిగా నిజంగా మనకు స్టాకలే ఐలమ్మ లాంటి రాణి రుద్రమ్మ లాంటి రాణి ఎందరో మహిళలు స్ఫూర్తిగా తీసుకొని చాకలి ఐలమ్మ గారు రజాకాండను ఎలానైతే ప్రారదోలిందో కేసీఆర్ గారిని నాగార్జున సాగర్ నుంచి మహిళలు అలాగే ప్రారదోలడానికి రెడీగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు రేపు 8వ తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో హాలియా పట్టణంలో దానికి భారీ ఎత్తున 10,000 మంది మహిళలతోని ప్రోగ్రాం చేపట్టినాము అదేవిధంగా మహిళలు మహిళలంటే అబల కాదు సబలని ఈరోజు మహిళలు అన్ని రంగాలలో జాబులు చేస్తున్నారు ఈవెన్ సాఫ్ట్వేర్ రంగాలలో కానీ ఎక్కడెక్కడ దేశ విదేశాలలో కూడా మహిళలు పనిచేస్తున్నారు కేసీఆర్ గారికి మహిళలంటే చాలా చిన్న చూపు ఉంది మొన్నటికి మొన్న మీ మీడియా సోదరులందరికీ తెలుసు కేసీఆర్ మహిళలని కుక్కలని సంబోధించారు అంటే మహిళా ఓట్లు లేకుండానే మీరు సీఎం గెట్టెక్కారని నేను ప్రశ్నిస్తున్నాను అంటే మహిళల ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతల కొలవై ఉండాలని అని అంటారు మరి మహిళలకు విలువ లేనప్పుడు మహిళా ఓట్లు మీకు ఎందుకు ఇప్పుడు మా మహిళల దగ్గరకు వచ్చి మీరు ఎలా ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నిస్తున్నాము అదే కేసీఆర్ని తరుము కొట్టడానికి నాగార్జున సాగర్ నుంచే మహిళలు నాంది పలుకుతున్నామని చెప్తున్నాము అలాగే 8వ తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జాతీయ అధ్యక్షురాలు డీకే అన్న గారు వస్తున్నారు దాని భారీ ఎత్తున అందరూ మహిళా సోదరులు పాల్గొని విజయవంతం చేయగలండి మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవ సందర్భంగా మన తెలంగాణ జేజమ్మ డీకే అన్న గారు జాతీయ ఉపాధ్యక్షురాలు ఇక్కడికి సాగర్ నియోజకవర్గానికి వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మన కేసీఆర్ పెట్టిన బహిరంగ సభలో ఎక్కడైతే మహిళల్ని కుక్కలుగా సంబోధించారో అక్కడే ఆయనకు పతనం మొదలైందని అది సాగర్ గడ్డ నుంచే మా మహిళలందరూ వచ్చి ఏకమయ్యి ఆయనకు బుద్ధి చెప్తారని దానికి నాందిగా రేపు డీకే అన్న గారు వస్తున్నారు దీనికి పెద్ద ఎత్తున అందరు మహిళలు వచ్చి మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చే మన రేపు 8వ తారీఖు నాడు మన నల్గొండ జిల్లాలో హాలియాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడానికి చాలా పెద్ద మొత్తంలో మహిళలను సమీకరించి సదస్సును ఏర్పాటు చేసుకోవడానికి మేము ఈ మీడియా తరఫున మేమందరము మహిళలందరము మేము ఆహ్వానిస్తున్నాము ఇదే ఆహ్వానంగా భావించి మా జిల్లాలోని మహిళలందరూ కూడా అక్కడికి రావాలని చెప్పేసి మా మహిళా మోర్చా తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము మహిళల హక్కుల గురించి మహిళలు అంటే ఏంటి అనేది ఒకసారి మనము గౌరవ కేసీఆర్ గారికి మనం తెలియజేయాలని చెప్పేసి మనం ఈ మీడియా తరఫున నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో కాశమ్మ నేవర్సు నీరజ కూతురు విజయ సింగం జ్యోతి లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు